हेलो गाइज वेलकम बैक टू माय चैनल दिस इज पूजिता सो ई रोज वीडियो एंटो मीकु ऑलरेडी टाइटिल चूसे तेलिसिपोयि उंटदि कदा यस अंडी ई रोज वीडियो वच्ची ज्युवेलरी कलेक्शन अन्नमाट सो ई ज्युवेलरी अंता नेनु एक्कडि नुंचि तप्पिंचानु अला कलेक्शन एट्लुंदी एंटि अनि चूसे मुंदु ओकसारि सारी डीटेल्स गुरिंचि कूडा मात्लाडतानु सो दिस ब्यूटिफुल सारी इज फ्रम अच्युता कलेक्शन्स अन्नमाट सो नेनु वाळ्ळदि डिस्क्रिप्शन बॉक्स लो लिंक इस्तानु इन केस मीरु इंट्रेस्टेड उंटे डेफिनेट गा चेक చేయొచ్చు చాలా డిజైనర్ సారీస్ అండ్ యూనిక్ సారీస్ వాళ్ళ దాంట్లో ఉన్నాయి అండ్ ఆల్సో బ్లౌజ్ కలెక్షన్ కూడా ఆసమ్ అన్నమాట సో మీరు ఒకవేళ సారీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే మీకు మీ బ్లౌజ్ ని మీ కస్టమైజేషన్ ని బట్టి కస్టమైజ్ చేసి మీకు ఇంటికి పంపిస్తారు సో వాళ్ళ కలెక్షన్ కూడా చాలా బాగుందన్నమాట నేను ఒకసారి సారీ ఫుల్ లుక్ చూపిస్తాను చూసారు చూసొచ్చారు కదా ఇప్పుడు మనం జ్యువెలరీ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాము సో ఈ రోజు నేను చూపించబోయే జ్యువెలరీ ఎక్కడి నుంచి అంటే ఫ్లాంట్ అండ్ ఫ్లేర్ అఫీషియల్ అన్నమాట సో ఇది ఇన్స్టాగ్రామ్ స్టోర్ అండి ఇద్దరు సిస్టర్స్ కలిసి ఈ స్టోర్ ని రన్ చేస్తున్నారు వాళ్ళ కలెక్షన్ అయితే చాలా చాలా యూనిక్ గా ఉంది ఈ రోజు నేను చూపించేది చూసాక మీరే చెప్తారు ఎంత యూనిక్ గా ఉందో సో వన్ బై వన్ వాళ్ళు నాకు అసలు ఈమెయిల్ సెండ్ చేశారు అండ్ ఆ కలెక్షన్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ థింగ్ ఈ శారీ పైన మీరు చూసారు కదా ఇందాకనే ఈ శారీ పైన మంచి పర్ల్ ఎంబ్రాయిడరీ వచ్చిందన్నమాట సో దానికి నేను ఇలా ఈ పర్ల్ ఇయర్ రింగ్స్ లైక్ పెద్ద ఇయర్ రింగ్స్ అన్నమాట సో ఆ ఇయర్ రింగ్స్ తో టీమ్ అప్ చేశాను ఒకసారి క్లియర్ గా దగ్గర నేను చూపిస్తాను చూడండి సో ఈ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక ఇంకా మనం మెళ్ళలో ఏం వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సో అంత యూనిక్ గా అంత బాగుంటుందన్నమాట జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఏదైనా చిన్న ఈవెంట్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట అండ్ చూడ్డానికి ఇంత హెవీగా ఉన్నాయి కదా బట్ అసలు ఆ హెవీనెస్ మనకు పెట్టుకుంటే ఏం తెలియదండి చాలా లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అండ్ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది కూడా ఇలా కూర్చుకోవడం అలాంటిది ఏం లేదు దీనిపైన చుట్టూ ఇలా పర్ల్స్ వచ్చి కింద కుందన్ స్టోన్స్ వచ్చి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ వీళ్ళ ప్యాకేజ్ కూడా మంచిగా నీట్గా కవర్లో పెట్టి ఒక మంచి బాక్స్ లో ప్యాకేజ్ చేసి పంపిస్తారు సో వీళ్ళకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది సో మీరు ఒకవేళ యుఎస్ లో ఉంటే మీకు యుఎస్ కి కూడా షిప్ చేస్తారు ప్రాబ్లం ఏం లేదు సో ఇదన్నమాట ఫస్ట్ సో నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ చూపిస్తున్నాను సో ఇప్పుడు నేను వేసుకున్నాను ఆల్రెడీ బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయండి ఒకసారి చూడండి సో దీనిపైన ఇలా మనకి కుందన్ ఫినిష్ తో వచ్చాయన్నమాట సో చాలా ట్రెడిషనల్ బ్యాంగిల్స్ ఇవి మీరు శారీస్ పైన కానీ ఆర్ లెహంగా ఓనీస్ పైన కానీ ఎలా అయినా మీరు ఈ బ్యాంగిల్స్ ని వేసుకోవచ్చు దీనిపైన దీని సైడ్స్ కి ఇలా పర్ల్ ఫినిషింగ్ వచ్చింది ఇదంతా కుందన్ ఫినిషింగ్ అన్నమాట అండ్ ఇది కడమ్ స్టైల్లో ఉంది సో మీకు ఒకవేళ కొంచెం టైట్ ఉన్నా కూడా ఇలా ఓపెన్ చేసుకొని హ్యాపీగా బ్యాంగిల్ వేసుకోవచ్చు అన్నమాట సో ఇలా టూ బ్యాంగిల్స్ వస్తాయి మనకి అండ్ యా మీరు మీ అవుట్ఫిట్ ని బట్టి మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు చాలా ట్రెడిషనల్ బ్యాంగిల్స్ అండి చాలా చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ క్వాలిటీ కూడా సో గైస్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది ఒక మంచి చోక టైప్ నెక్ పీస్ అన్నమాట సో చూడండి ప్యాకేజ్ కూడా మనకి ఇలాంటి ఒక బ్యాగ్స్ లో నీట్ గా ప్యాక్ చేసి పంపిస్తారు సో ఇప్పుడు ఈ జ్యువెలరీ ఎలా ఉందో చూద్దాము సో ఈ ఫీల్ ఎలా ఉంటుందంటే పెట్టుకున్నాక ఒక మహారాణి ఫీల్ అన్నమాట సో మనం బాలీవుడ్ మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా ఆ ప్రిన్సెస్ ఫీలింగ్ ఉంటుంది వీళ్ళ జ్యువెలరీ అన్నిట్లో కూడా సో ఇది ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను ఆ తర్వాత మీకు క్లియర్ గా దగ్గరికి వేసుకొని చూపిస్తాను చూసేయండి నేను నెక్స్ట్ జ్యువెలరీ పీస్ పెట్టేసుకున్నాను ఇది చోకర్ అన్నమాట సో ఇందాక చెప్పినట్టు నిజంగా మహారాణి ఫీల్ వస్తుంది సో చూడండి అసలు ఎంత బాగుందో
ఇలా మీరు ఏదైనా పేస్టల్ కలర్స్ పైన ఆర్ ఇదే సేమ్ కలర్ పైన కూడా ఇట్లా చోకర్ లాగా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. సో లెహెంగా ఓనీస్ పైన కానీ శారీస్ పైన కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఫుల్గా పర్ల్ ఫినిషింగ్ వచ్చింది, కుందన్ ఫినిషింగ్ వచ్చింది, అండ్ ఇక్కడ కూడా కింద పర్ల్స్ ఇట్లా హ్యాంగ్ అవుతా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చూడండి, సేమ్ ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చిందో అలాగే ఇచ్చారు. ప్రిటీ కొంచెం పెద్ద ఇయర్ రింగ్సే ఇచ్చారు. అండ్ ఇవి కూడా అస్సలు హెవీ లేవు, దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ చాలా చాలా బాగుంది. చూసారు కదా ఫస్ట్ నెక్ పీస్ చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను మీకు సెకండ్ నెక్ పీస్ చూపిస్తాను. ఇది కూడా చోకరే అనమాట. ఇది ఏంటంటే మనం సింపుల్ డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి వేసుకోవచ్చు. సో చూడండి ఒకసారి దగ్గరికి చూపిస్తాను. దిస్ ఈజ్ ద చోకర్. ఇట్స్ సో ప్రిటీ కదా, మంచిగా. ఇప్పుడు ఇలాంటి ఏమంటారు మనకి పర్ల్స్ ఇలాంటివి చాలా ఎక్కువ ఫ్యాషన్లో ఉన్నాయన్నమాట, చాలా మంది వేసుకుంటున్నారు ఇలా ఇలా పూసలతో అట్లా. ఇవి ఏంటంటే రూబీ ఫినిషింగ్లో ఉన్నాయి అండ్ టూ మల్టీ కలర్స్లో ఉన్నాయన్నమాట, ఒకటి డార్క్ షేడ్లో అండ్ దెన్ లైట్ షేడ్లో. సో నా శారీకి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఒకసారి నేను ఇది పెట్టుకొని దీని లుక్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో గైస్ నేను ఇంకొకటి బెస్ట్ థింగ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఏంటంటే మనకి చాలా మంది జ్యువెలరీ ఇస్తూ ఉంటారు, 1 గ్రామ్ కొంటూ ఉంటాము, బట్ వీళ్ళేంటంటే మనకి ఎక్స్ట్రా ఇలాంటి రింగ్స్ కానీ చైన్స్ కానీ ఎక్స్ట్రా ఇస్తూ ఉంటారు. సో ఇన్ కేస్ మనకు ఒకవేళ టైట్ అయినా లూజ్ అయినా ఎలా అయినా సరే మీరు హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్. సో గైస్ నెక్స్ట్ చైన్ వచ్చేసి ఇదన్నమాట. ఇది మీరు చాలా ఇప్పటికే చూసుంటారు, చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఇది మొత్తం పర్ల్స్ హారం అని చెప్పొచ్చు అనమాట. ఇలా 3 రోస్లో ఉంది మనకి అండ్ మంచి పెండెంట్ ఇచ్చారు ఇలా గ్రీన్ కుందన్ ఇచ్చి. సో ఏదైనా ప్లెయిన్ శారీస్ పైన మీరు హ్యాపీగా వేసుకోవచ్చు, ఈవెన్ ఈ శారీ పైన కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఏం రాలేదండి, ఇట్స్ జస్ట్ ద చైన్. ఒకసారి మీకు వేసుకొని దీని లుక్ చూపిస్తాను. సో గైస్ చూసేయండి, నేను వేసేసుకున్నాను హారము, చాలా బాగుంది. ఈవెన్ నా శారీకి కూడా బాగా మ్యాచ్ అయింది, బికాస్ శారీలో పర్ల్స్ ఉన్నాయి అండ్ దాన్ని ఈ చైన్ ఈ హారం అంతా కూడా పర్ల్సే కదా. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. దీనికి చూడండి సైడ్కి ఇట్లా గుత్త పూసలు లుక్లో వచ్చిందనమాట, కుందన్స్ ఇచ్చేసి. అండ్ 3 పెండెంట్ మస్త్ అంటే మస్త్ క్లాసీగా ఉంటుంది డెఫినెట్గా. ఇది మాత్రం ట్రై చేయండి మీరు, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో దీనికి నేనైతే ఇది కూడా వీళ్ళు పంపించిందే సపరేట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో దీనికి ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, అందుకనే పెట్టేసుకున్నాను. ఇదే కాకుండా ఇంకా మీరు ఏదైనా బుట్టలు లైక్ పర్ల్ డ్రాప్తో ఉన్న బుట్టలు పెట్టుకోవచ్చు, చాంబలీస్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా స్టైల్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇదే కాకుండా నేను మీకు ఇందాక చూపించాను కదా, సో ఈ ఇయర్ రింగ్ పెట్టుకున్నా కూడా మస్త్ క్లాసీ ఉంటుంది, ఇంకా చాలా క్లాసీ లుక్. లైక్ ఎక్కువ హ్యాంగింగ్ది వద్దు, సింపుల్గా కావాలి అంటే ఇలా పెట్టుకుంటే ఇంకా మీకు చాలా సింపుల్ లుక్ వస్తుంది అనమాట. ఈ హారం అయితే దిస్ ఇస్ మై ఫేవరెట్ లుక్, చాలా చాలా స్టైలిష్గా చాలా ఎలిగెంట్గా చాలా బాగుంది. ఈవెన్ అగైన్ వీళ్ళు పంపించిన ప్రతి ఇయర్ రింగ్ కూడా అండి చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది, బట్ పెట్టుకున్నప్పుడు ఆ హెవీనెస్ అస్సలు తెలియట్లేదు. మీరు ఎంతసేపు అయినా ఈజీగా క్యారీ చేయొచ్చు, అసలు కుచ్చుకోవడం కానీ చెవి నొప్పేయడం కానీ అలాంటిది ఏం జరగట్లేదు అనమాట. సో చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. లాస్ట్ వచ్చి నేను ఒక మంచి హెవీ పాపట్ బిల్ అని చూపిస్తున్నాను. సో చూడండి ఎంత బాగుందో, ఇట్స్ ట్రెడిషనల్ కదా. ఇది నా బ్యాంగిల్స్తో కూడా మ్యాచ్ అయిపోతుంది, చాలా చాలా అంటే చాలా ట్రెడిషనల్గా ఉంది. ఫుల్గా కుందన్స్తో అండ్ ద క్వాలిటీ మీరు అసలు వెనకాల చూడండి, ఇట్స్ రియలీ థిక్ అండ్ క్వాలిటీ అయితే అదిరిపోయింది. అండ్ దీనికి కూడా ఇలా మనకి చైన్ మొత్తం కూడా ఇలా కుందన్స్తో వచ్చింది, సైడ్కి హ్యాంగింగ్స్ ఉన్నాయి,
మస్త్ అంటే మస్త్ ఉందండి. ఐ నో నాకు ఈ శారీ పైన సెట్ కాదు, బట్ స్టిల్ చూపిస్తున్నాను. ఏదైనా సంగీత్ లుక్స్ ఉన్నప్పుడు మీరు ఒక చిన్న సింపుల్ లెహంగా వేసుకొని ఇది హెవీ జ్యువెలరీ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి లుక్ చూపిస్తాను, చూసేయండి. ఇట్స్ రియలీ నైస్ అండి, చాలా బాగుంది. ఇంకా మనం ఇది పెట్టుకున్నప్పుడు ఇంకా మనం వేరేది ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇట్స్ రియలీ నైస్ ద క్వాలిటీ. కానీ వీళ్ళ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక కేర్ తీసుకొని హుక్స్ కానీ ఎక్స్ట్రా ఇవన్నీ పంపించడం జరిగిందనమాట. ప్యాకేజింగ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు వీళ్ళ జ్యువెలరీలో ఏదైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ లింక్ ఉందండి. సో డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ ప్రైసెస్ డీటెయిల్స్ కూడా మీకు ఏదైనా కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పిక్చర్ పంపిస్తే వాళ్ళు మీకు ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. గైస్ ఇది లాస్ట్ నెక్ పీస్ అన్నమాట. సో దీనికి కూడా అంతే పర్ల్ డీటెయిలింగ్స్ వచ్చాయి, లైక్ ఇట్లా చైన్ మోడల్లో వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఒక పెండెంట్ ఇచ్చారు. ఈ పెండెంట్ కూడా చాలా యునిక్గా ఉంది. దీనిపైన కూడా ఇలా కుందన్ ఫినిషింగ్ వచ్చి అండ్ దెన్ టర్కోయిస్ బ్లూ అంటారు కదా, సో ఆ బీడ్స్తో వచ్చిందనమాట ఇది. చూడండి నా దాంట్లో పర్ల్స్ మ్యాచ్ అయింది కాబట్టి ఈ అన్ని జ్యువెలరీస్ కూడా దీనికి మ్యాచ్ అయింది. ఐ రియలీ లైక్ ది టీ నెక్ పీస్ కూడా, సింపుల్ గా ఎలిగెంట్ గా సోబర్ గా చాలా బాగుంది. ఈ ఇయర్ రింగ్స్ కూడా సింపుల్ గా వచ్చాయి, బికాస్ పెండెంట్ ఇస్ లిటిల్ హెవియర్ కాబట్టి సింపుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇట్ టోటలీ కాంప్లిమెంట్స్ ద లుక్ అన్నమాట. ఒకసారి ఇప్పుడు నీట్ గా దీని లుక్ చూపిస్తాను, చూసేయండి. సో చూసారు కదా గైస్, హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ బాక్స్ లో వీళ్ళ లింక్స్ ఉన్నాయి, చెక్ చేయడం మర్చిపోకండి. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మేము ఉంటాను. అంటిల్ దెన్ బై.